ఎక్కడి? చెప్తానండి. మిమ్మల్ని పెళ్లి చేసుకున్న కారణం నా తండ్రిని రక్షించుకోవడం కోసం. నా తండ్రికి ప్రాణభిక్ష పెట్టమని మీ పాదాల మీద పడి యాచించడం నాకు ఇష్టం లేదు. ఆత్మాభిమానం గల నా తండ్రి కూడా అందుకు ఒప్పుకోడు. అందుకే ఈ మార్గం అనుసరించాను. అధికారపూర్వకంగా అడిగి పుచ్చుకునే హక్కు కోసం తాడి కట్టమని మీకు తల వంచాను. ఇప్పుడు నా కోరిక తీర్చడం మీ వంతు. ఇవ్వండి ఆ కాగితాలు. ఏ కాగితాలు? మా నాన్న ఆయన భాగస్థుడు రాసుకున్న కాగితాలు. ప్రభుత్వానికి అందజేసి ఆయన బ్రతుకు అల్లరపాలు చేస్తాను. ప్రతిసారి మీరు ఉపయోగించే సాధనం దాన్ని శాశ్వతంగా రూపుమాపితే తప్ప నా తండ్రికి శాంతి లభించదు. ఇవ్వండి. ఇస్తారా లేదా? తీయండి. ఎక్కడ దాచారు? తీస్తాను. మీ నటనకి మోసపోయేంత మూర్ఖురాలి కాదు. కమలా, మర్యాదగా ఇస్తారా? సరే లేదా? కమలా, కమలా, నా మాట నమ్ము. ఆ కాగితం ఎక్కడుందో వెతికిస్తా. నా కోరిక తీర్చి నన్ను పెళ్లి చేసుకున్నావుగా, ఇక మీ నాన్న నేనేం చేస్తాను? ఏం చేస్తారా? మా నాన్నను దాస్తారు, డబ్బు గుంజుతారు, ఆయన్ని చిత్రహింస చేస్తారు. పాడి గుడ్లాంటి వాడు మనం ముసారు ఉన్నాడుగా, ఉత్తరం కొట్టి పారేస్తాను. తెల్లారి పాటికి డబ్బు వచ్చి పడుతుంది. కమల, జ్ఞాపకం వచ్చింది. ఆ కాగితాలు ఎక్కడున్నాయో గుర్తుకొచ్చింది. తెస్తా, ఇప్పుడే తెస్తా. ఇప్పుడు గంట 2 అయింది. 3 కొట్టేలోగా రాకపోతే
ఒక విన్నపం. ఈ రాత్రి జరిగిన దాని మాత్రం కూడా మా నాన్నకు తెలియకూడదు. మనది చాలా అనుకూల దాంపత్యం అనే నమ్మకం ఆయనకు కలగాలి. అప్పుడే మా నాన్నకు శాంతి. ఒక విన్నపం. ఈ రాత్రి జరిగిన దాని మాత్రం కూడా మా నాన్నకు తెలియకూడదు. మనది చాలా అనుకూల దాంపత్యం అనే నమ్మకం ఆయనకు కలగాలి. అప్పుడే మా నాన్నకు శాంతి. నేను కూడా మా నాన్న నేను దక్కించుకున్నాను. ఇప్పుడు నా మనసు కుదుటపడింది. ఈ క్షణం నుంచి నేను మీ అర్థాంగని, ఈ శరీరం మీది. మరి నీ మనస్సు? నీ మనస్సు కుదటబడింది, మరి నా మనస్సు కుదటబడద్దు? ఓహో, అసలు నాకు మనస్సే లేదని కానీ అభిప్రాయం? నేను ఒక మనిషినేనని, నాకు ఒక మనస్సు ఉందని నువ్వు తెలుసుకునేటంత వరకు, నీ ఆగ్రహం అనురాగంగా మారేటంత వరకు నువ్వక్కడ, నేను ఇక్కడ. వెళ్ళు.